ఆ ఎస్టేట్ వదిలేసి వచ్చాను. ఆ తర్వాత నేను మళ్ళీ ఆ ఊరు వెళ్ళనే లేదు. ఊరంతా ఉత్తముడని పొగిడి పూజించే మీ నాన్న ద్రోహిగా మారి ఒక మనిషిని హత్య చేసి నా పసుపు కుంకుమలు చెరిపేశారంటే నేను నమ్మలేకపోతున్నాను బాబు. శంకర్, అందుకే చెప్తున్నా ఆ మొదనిష్టపు ఎస్టేట్కు నువ్వు ఎప్పుడూ పోవద్దు. అమ్మా, మొట్టమొదటిసారి నీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించు. నేను డబ్బు తీసుకుని మాట ఇచ్చాను. అది మాత్రమే కాదు, నీకు ఈ స్థితి కల్పించిన నా జన్మభూమిని నే చూసే తీరాలి. మిగులుపడకమ్మా, నేను ఒంటరిగా పోడలే, చలపతిని నాతో రమ్మన్నాను. ఈ ఊళ్ళో మీ ధాన్యాన్ని అతి తక్కువ ధరకి కొని బయట ఎక్కువ రేటుకి అమ్మడం మీ బంగారురాజు వ్యాపారం తెలుసా? నా పద్ధతిది కాదు. ఇక్కడ ఒక బస్తా ధాన్యానికి నేనిచ్చే రేటు ఏ తలకి మాసిన వాడు ఇవ్వనే ఇవ్వడు. అది మాత్రమే కాదు, కొత్త గూడెల్లో కోళ్ల ఎగుమతి, పాలకొల్లులో పాల ఎగుమతి, గుంటూరులో టొబాకో పొగాకు ఎగుమతి, అన్ని నావే. ఉంటుకో. అయ్యా, ఈ బస్తాలన్నీ మన గోడౌన్కే కదా పోయేది. కాదయ్యా. మరెక్కడికి? అయ్యా, అదొచ్చండి, టౌన్ నుంచి ఒక వ్యాపారుచ్చి ఇంతవరకు మీరు ఇస్తున్నటువంటి రేటు కంటే ఎక్కువ ఇచ్చి కొన్నారండి. అందుచేత నాకు చేరాల్సిన ధాన్యాన్ని ఆ పట్నం వ్యాపారికి అమ్మేశారా? అవునయ్య గారు, ఎక్కువ రేటు వచ్చిందండి. మామూలుగా అయ్య గారికి కట్టాల్సిన మొత్తం కట్టేసి మేము నాలుగు డబ్బులు సంపాదించుకుందాం. వాడు తక్కువ ఇచ్చాడా ఎక్కువ ఇచ్చాడా అని అడగడానికి నేను రాలే. భూషయ్య, అయ్యా, నాకు తాకట్టు పెట్టిన పొలాల్లోంచి వచ్చే ధాన్యం నాకే సొంతమని ఆ చవటకు నువ్వు ఎందుకు చెప్పలేదు? అయ్యా, ఈ లారీని తిప్పి మన గోడౌన్కి తీసుకుపో. అలాగే. ఆగు, నా లారీ మీద కాలు పెట్టావు, నీ ఒళ్ళు హూనమైపోతుంది. జాగ్రత్త. నా ఊళ్ళోకొచ్చి నన్నే సవాల్ చేస్తున్నావా? ఆ తొందరపడ్డం మంచిది కాదు. ఇలా చూడు, నీకు నాకు వ్యక్తిగతమైన విరోధం లేదు. నువ్వెలా నీ యజమానికి విశ్వాసంగా ఉన్నావో అదే విధంగా నేను నా యజమానికి విశ్వాసంగా ఉండద్దా? ఉప్పు తిన్న వాడికి ద్రోహం చెయ్యొద్దు, అది మర్చిపోవడం న్యాయం కాదు. ప్రతి పనిలోనూ అది మరవకు, సరేనా? నేను కూడా అంతే. నా కన్నం పెట్టే యజమానికి ప్రాణం ఇవ్వడానికి కూడా వెనుకాళ్ళు. అయితే నేను రెడీ. కానీ వస్తున్నా రాజు. సులభంగా కాల్చడానికి వీడు ఊరపుచ్చుక కాదు. సింహం వసూని శంకర్ పగ సంపాల్సిన కత్తిని పొట్లకాయలు తరగడానికి వాడకూడదు.
పర్వాలేదు, మీరు తెలుసుకున్నారే. మనసు తెలిస్తే బాగా అర్థమవుతుంది. శభాష్ రాజా. డాడీ, ఆ వ్యాపారి ఇచ్చిన డబ్బుని మన వ్యవసాయదారులకు తిప్పిచ్చాయి. ఎస్ డాడీ. శంకర్, నువ్వు ఈ లారీ తీసుకుని మన గోడౌన్కి వచ్చాయి. ఈవేళ నుంచి నువ్వే మాకు డ్రైవర్. ఐ మీన్ పర్సనల్ డ్రైవర్. కృతజ్ఞతలు. ఏ థ్యాంక్ యూ అనలేవా? ఎన్టీఆర్ స్టైల్ అండి. హలో, కావేరియా. కోసూరు నుంచి నేను శంకర్ మాట్లాడుతున్నా. ఓ శంకర్, నువ్వు క్షేమంగా చేరావు కదా, నీ మీద ఎవరికి సందేహం రాలేదుగా? లేదు. ఇక నేనేం చేయాలి? బంగారాజు పార్ట్నర్ ధర్మలింగం అనేవాడున్నాడు. ఆ ధర్మలింగం ఉంటున్న కరెక్ట్ అడ్రస్, వాడి గురించిన అన్ని వివరాలు తెలుసుకుని నాకు ఫోన్ చేసి చెప్పు. శంకర్ జాగ్రత్త. ఓకే ఓకే. శంకర్, ఈవేళ మా అమ్మాయి మెడ్రాస్ నుంచి వస్తోంది, నువ్వు మన జీప్ తీసుకెళ్లి స్టేషన్ లో పికప్ చేసుకో. ఆవిడ్ని నేను గుర్తుపట్టడం ఎలా? నా కూతురు జీప్ చూడగానే తెలుసుకుంటుంది. మీరా? మీరేనా బంగారాజు గారు అమ్మాయి? ఉమా, ఏం చిత్తా? బాస్కెట్బాల్ చాంపియన్ అలీబాబా. హాయ్ హాయ్. ఇక్కడే పరిమాన్. నేను కొత్తగా పనులు వచ్చిన డ్రైవర్ నండి, మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. డ్రైవరా? పట్టుకో మ్యాన్, సామాన్లన్నీ వెనక పెట్టించు. ఉమా, అన్ని లోడ్ చేయమను. అది జరగండి. నువ్వు వెనకాల కూర్చొని బాక్సుల్ని భద్రంగా పట్టుకో మ్యాన్. ఎవరు డ్రైవ్ చేస్తారు? నేనెక్కే బండికి నేనే డ్రైవర్ని. ఓబే మై ఆర్డర్. డోర్ ముయ్యాలి. ఎలా ఉన్నావుమాశీర్వదించాలి. ఏమైందమ్మా? నథింగ్ డాడ్, జీప్ ని సరిగా కంట్రోల్ చేయలేకపోవడం వల్ల స్పీడ్ గా డ్రైవ్ చేయడంతో ఐ జస్ట్ ఫెల్ డౌన్. నీకు దెబ్బ తగిలియా? నో, నథింగ్ డాడ్. శంకర్, మెల్లగా డ్రైవ్ చేసుకురా. నా కూతురు ఏమైనా జరుగుతుంటే. క్షమించండి సార్, డ్రైవింగ్ నేర్చేయలే. ఆవిడే మొండిపట్టు పట్టి. ఐఎమ్ సారీ. ఏమిటిది, మొదటి అనుగుణ్ణి కంట్రోల్ చేసే ఈ బంగారు రాజు కూతురు ఆఫ్టర్ ఒక జీప్ ని కంట్రోల్ చేయలేకపోయిందా? రియల్లీ ఐఎమ్ షేమ్. ఓ డాడీ, కమ్ లెట్స్ గో. ఉమా. ఎస్ అంకుల్. ఆ లగేజ్ అంతా తీసుకురా. మధు, నువ్వు తీసుకెళ్ళు. షట్ అప్ శంకర్. అతను ఎవరో తెలుసా? నా పార్ట్నర్ ధర్మలింగం సన్. బిహేవ్ ప్రాపర్లీ. ధర్మలింగం, వారి గురించిన అన్ని వివరాలు తెలుసుకొని నాకు ఫోన్ చేసి చెప్పు. సారీ. ఏమ్మా, మీరు బంగారాజు కూతురు కాదా? కాదే. చిత్రకు వేలు విడిచిన చెల్లెలా? కాదే. దూరపు చుట్టమా? కాదే. మరి ఏమవుతారు? కాదే. ఏమ్మా, నీకు తెలిసింది కాదు అనే మాట ఒకటేనా? కాదే. తెలుగు భాషలో అవునమే మాట ఉందా నీకు తెలుసా? లేదే. అరే చెప్పు అమ్మా. ఉమా. నాన్నా. ఉమా. నాన్నా, బాగున్నావు? నాన్న బాగున్నానమ్మా. అమ్మ ఎక్కడ? పక్క ఊళ్ళో జరిగే సంతకెళ్ళింది, ఇప్పుడు వచ్చేసింది. నాన్న, మీరు పేరు శంకర్, నాతో కాలేజీలో చదువుకున్నారు. ఏ చదివి ఏ పనికి వచ్చాడు? చూడమ్మా, మీ అమ్మ నీకు ఇష్టమని అర్సలు చేసి పెట్టింది. రామ్మా. నాన్న, ఒక్క నిమిషం. మా అమ్మ అర్సలు చేయడంలో గొప్ప ఎక్స్పర్ట్. రండి, కమ్మగా తిందాం. రండి. జీప్ షెడ్ లో వదిలేస్తాను, మీరు ముందు వెళ్ళండి. ఓకే. పెట్టండి, నేను టీ రెడీ చేస్తాను. సరే. పచారీ సామాన్లని ఎందుకు? రెడీ ఉందా? పెట్టివాలి సార్. ఏమిటి ఇది? ఇవన్నీ ముందుగానే పెట్టి రెడీగా ఉంటా. అందరూ పడకండి. పెట్టి బాగా హోటల్ లో పెట్టినట్టు బాగా డబుల్ స్ట్రాంగ్ టీ పెట్టి వస్తాను సార్. టెన్షన్ పెంచుతావు. ఎవరికి మ్యాన్ టీ? శంకర్కి, మధు గారికి. మా డాడీ పిలిచినట్టున్నారు, వెళ్ళి చూడు. సరేమ్మా.
నా కోసం రెడీగా ఉంచిందే. ఏమైంది? కడుపులో అసెంబ్లీ మీటింగ్ జరుగుతుంది, వాకౌట్ నిర్ణయం జరగచ్చు. ఏమి నీళ్లు నీళ్లు లేవా? పర్వాలేదు, పేపర్ తాలే. ఎక్స్క్యూజ్ మీ, వాడికి నాకు తెలీదు. ఏ మ్యామ్, నీకేం కాలేదా? నాకేం కాలేదా? అంతా నీళ్ళు తమాషా కడిగేలే. ఉమా, నేను బోటింగ్ వెళ్తున్నా, తీసుకుని తీసురా. నువ్వును కొవ్వు అవును. ఇక్కడ నువ్వు ఒక్కదానే ఉంటావా? లేదు, నాకు ప్రియమైన వారితోనే ఇప్పుడున్నాను. ఏంటి, ఎవరా ప్రియమైన వాడు? నా మీద ఇష్టమున్న వారు. ఆ ఫూల్ ఎవడని అడుగుతున్నా? ఇలా చూడండి, ఆయన ఫూల్ గీలని ఇంకోసారి అన్నారు, నాకు చాలా కోపం వస్తుంది. ఈ సింప్లీ గ్రేట్. అరే, ఆ అదృష్టవంతుడి పేరేనా చెప్పు. పురాణాల్లో రాసిన కైలాసంలో ఎవరున్నారు? పరమశివుడు, పార్వతి. పరమశివుడికి ఇంకో పేరేమిటి? ఈశ్వరుడు. కాదు. మహేశ్వరుడు. కాదే. సదాశివుడు. పార్వతికి ఇంకో పేరేమిటి? ఉమా. కరెక్ట్. ఉమతోటి శివుణ్ణి చేర్చి ఇంకో పేరు చెప్పండి. ఉమాశంకర్. అవునండి, ఈ ఉమకి ప్రియమైన వారు ఆయననండి. ఓహో, ప్రియమైన వాళ్ళు అడిగితే ఏదైనా ఇస్తావుగా ఉమా? ఏదైనా ఇస్తాను ఖచ్చితంగా చెప్పలేను, ఇవ్వగలిగిందే ఇస్తాను, వీలైనప్పుడే ఇస్తాను. అయినా దేనికైనా ఒక సమయం ఉంటుందిగా. ఓ, సమయం ఉంటుందా? అప్పుడు ఈ సమయంలో ముందు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. సరే, త్వరగా. అన్నయ్య, ఇప్పుడే మొత్తం అంతా క్లియర్ అయ్యి కాస్త హాయిగా ఉంది. అవును గారు, ఎస్టేట్ లో ఉన్నారా? అవును, రియల్ ఎస్టేట్ వైకుంఠపురం. ఓహో, మీ నాన్నగారు అక్కడే ఉన్నారా? అయ్యో, ఈ మధ్యనే ఆయన హార్ట్అటాక్ వచ్చి కులాసాగా ఉన్నారు. ఆయన బెంగళూరులో సౌత్ ఎండ్ ఇంటర్నేషనల్ 5-స్టార్ హోటల్కి మా ఫాదర్ ప్రొపరేటర్ గా ఉన్నారు. సౌత్ ఎండ్ ఇంటర్నేషనల్ 5-స్టార్ హోటలా? మీరు గ్యాప్ లేకుండా చెప్పారు, నా వల్ల కాలేదు. బ్యాక్ పోర్షన్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది, ఆ జిట్నీలో కొంచెం సేపు పడుకుంటాను. శంకర్, ఇఫ్ యూ డోంట్ మైండ్, పోయేటప్పుడు లేపనం తీసుకోండి. నేను ఎక్కడ ఉండే ఇక్కడే సెటిల్ అవుతాను. సౌత్ ఎండ్ ఇంటర్నేషనల్ 5-స్టార్ హోటల్. ఏ చిత్ర, బోట్ రిపేరా? నో, శంకర్ బాడీ రిపేర్ అవ్వబోతుంది. మై గాడ్, ఏమిటి అది? ఏమిటంటే, శంకర్ దీన్ని స్టార్ట్ చేయబోతాడు, తర్వాత పెట్రోల్ అయ్యేదాకా దీన్ని స్టాప్ చేయలేడు. లేక్లు తిరుగుతూ ఉండాల్సిందే, ఐ మీన్ రౌండ్లు పడుతూ ఉండాల్సిందే. అయ్యో, ఒకవేళ ఆయనకి ఈత రానట్లయితే? ఈత రానట్లయితే రాత్రి చలికి ఒలుకుతూ బోట్లో పడుకోవాల్సిందే. అయ్యో, పాపం కొద్దు. ఏమిటో పాపం, కాలేజీలో నన్ను నీళ్ళలో తెసేయలేదు. ఏమిటి మేడం, ఎనీ ప్రాబ్లం? బోట్ రిపేర్ చేసి చూడు. ట్రై చేస్తాను. Get
చిత్ర హలో నేను శంకర్ మాట్లాడుతున్నా హలో శంకర్ ధర్మలింగం పుట్టు పూర్వోత్తరాన్ని కలుపుతున్నావా ఆ బెంగళూరులో ఉన్నాడు సౌత్ అండ్ ఫైవ్ స్టార్ హోటల్ వాడిదే రేస్ కోర్స్ రోడ్ లో సొంత బంగళా ఉంది కొద్ది రోజుల కిందట హార్ట్ అటాక్ వచ్చి ఇప్పుడు కులాసాగా ఉన్నట ఓకే థ్యాంక్స్ ఫోన్ పెట్టే ఓకే రే ధర్మలింగం నీకొక హార్ట్ దానికి ఒక అటాక్ నెక్స్ట్ అటాక్ నేనేనా గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ఇన్నాళ్ళ నుంచి మన హోటల్లో ఆడే పిల్ల కస్టమర్ ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది సార్ అలాగా అప్పుడు మన హోటల్కి వచ్చే మిగతా కస్టమర్స్ కట్టి డోంట్ వరీ సార్ ఒక కొత్త మనిషి ఐదుగురు అందమైన ఆడవాళ్ళతో వచ్చారు సార్ వాళ్ళు ఇచ్చే పెర్ఫార్మెన్స్ ఇవాళ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సార్ వెరీ గుడ్ కరియర్ థ్యాంక్ యూ సార్ Thank you.